రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా కఠోర ఉపవాస దీక్షను స్వీకరించిన ముస్లిం సోదరులకు కర్నూలు నగరం నంద్యాల చెక్ పోస్ట్ పరిధిలో 19వ వార్డులో ఉన్న మూసా మసీద్ కమిటీ ప్రెసిడెంట్ జిలానీ బాషా ఆధ్వర్యంలో ఆదివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అదే విధంగా పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు కార్పొరేషన్ మేయర్ బివై రామయ్య, ఆల్మేవ ప్రతినిధులు సర్దార్ బాషా, రోషన్ అలీ రిటైర్డ్ ట్రాఫిక్ డిఎస్పీ షేక్ మహబూబ్ బాషా, డిఎస్డబ్ల్యూ షేక్ మహబూబ్ బాషా హాజరయ్యారు. అనంతరం కర్నూలు నగరంలోని 19వ వార్డు కాలనీలో ఉన్న పేద ముస్లిం మహిళలకు సుమారు 200 మందికి కాటసాని రాంభూపాల్ రెడ్డి, మేయర్ బివై రామయ్య, బిల్డర్ జిలానీ బాషా చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిటీ ప్రెసిడెంట్ జిలానీ బాషా, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డివై రామయ్య మాట్లాడుతూ కర్నూలు నగరం మత సామరస్యానికి నిదర్శనమని, హిందూ ముస్లిం ఐక్యమత్యంతో పండుగలు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. రాంభూపాల్రెడ్డి గారు స్వయంగా ఏర్పాటు చేసేవారు. మొత్తం ముస్లింలు పట్టణంలో ఉన్న ముస్లింలందరికీ పిలిపించి అందరికీ ఇంటి దగ్గర ఏర్పాటు చేయడము, మసీదులకు అందరినీ పిలిచడము, తర్వాత మౌజన్లకు పేషమామలకు బట్టలు ఇవ్వడము, అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినాడు ఆయన. ఇక్కడ ఏమంటే కర్నూలు పెద్ద టౌన్ అయింది, మసీదులు ఎక్కడెక్కడ ఉంటాయి కాబట్టి చేయలేకపోతున్నారు. కారణంగా మేము ఈ రోజు మా ఇళ్లలో కూడా డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, తర్వాత కంపెనీల్లో సీఓలు ఉన్నారు. ఇదేముంటే ఇంతకుముందు అంతా ముస్లింలు అంటే లేబర్ పనులు చేసేవాళ్ళు ఎక్కువ, గౌండాలు తర్వాత కార్పెంటర్లు అట్లా ఉండేవారు. ఈ 4% ఎప్పటిదో ఇచ్చినాడో రాజశేఖర్ రెడ్డి గారు, ఆ రోజు నుంచి మాకు ముస్లింలకు గుర్తింపు వచ్చింది. తర్వాత చేసిన అసెంబ్లీలో ఎమ్మెల్సీగా మేము ముస్లింలు ఎంతో మంది ఉన్నాము, 5 మంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి తర్వాత ఒక డిప్యూటీ సీఎం కూడా ఇచ్చినాడు కాబట్టి మా ముస్లింలకు గుర్తింపు వచ్చినట్టే కేవలం ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాకు వచ్చింది. నేను ఈ సభాపూర్వంగా ఖచ్చితంగా చెప్తాను. తర్వాత మాకు నగర మేయర్ మన రామయ్య గారు కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారు, ఏ పని చెప్పినా కానీ సెకండ్లలో. తర్వాత ఆడవాళ్ళకు కూడా ఒక ముసల్మాద ఏర్పాటు చేసి ఈ ఇక్కడ కూడా నమాజ్ చదవడానికి అవకాశం పెట్టాలని మేము బిగ్ వర్క్ బ్యాలెన్స్ ఉన్నాయి, దాదాపు 20 లక్షలు ఖర్చు ఉంది. తర్వాత మసీద్ కింది భాగం ఫ్లోరింగ్ ఏర్పాటు చేయాలా, అది కూడా ఈ యొక్క రంజాన్ అయిన తర్వాత మొత్తం మొదలు పెడుతున్నాము. ఫ్లోరింగ్ దాదాపు 10 లక్షలు ఖర్చు అవుతుంది. బీసీ సాల్ అయినందువల్ల మొత్తం ఈ యొక్క మొత్తం భారతదేశంలోని అతిపెద్ద మౌలానా అయినటువంటి తాహా గారిని దాదాపు 2 సార్లు ఆయన మా మసీదుకు రావడం జరిగింది. ఆయన వల్ల ఏ విధంగా వస్తున్నాడో నాకే తెలియదు, కానీ మా మసీదుకు ఆయన రావడం మాకు చాలా గొప్ప సంగతి. ఆయన వచ్చినందుకు మొత్తం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం. తర్వాత గత సంవత్సరం నుంచి మేము ఈ మసీదులో సహరీ కూడా ఏర్పాటు చేసినాం, అంటే తెల్లవారుజామున ఇప్పుడు ఇల్లున్న వాళ్ళందరూ ఇల్లు. ఈ రోజున కర్నూలులో నంద్యాల చెక్ పోస్ట్ ఏరియాలో మూసా మసీదుకు ప్రెసిడెంట్ అయినటువంటి మా మిత్రులు, గౌరవనీయులు జిలాని గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది ముస్లిం పెద్దలతో పాటు మా ప్రియతమ ఎమ్మెల్యే గారు అయినటువంటి కర్సన్ రాంభూపాల్ రెడ్డి గారు, ముస్లిం పెద్దలందరూ కూడా ఇక్కడికి రావటం, ఈ కార్యక్రమం ఇఫ్తార్ విందులో అందరూ పాల్గొనటం, అందరూ కూడా రంజాన్ మాసం అనగానే చాలా పవిత్రమైనటువంటి ఉపవాసాలు ఉండి ఈ త్యాగాలకు మరో రూపం రంజాన్ మాసం. అట్లాగే కర్నూలులో ఎప్పుడు జరిగినా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి మత సామరస్యానికి మరో రూపకంగా ఇక్కడ పండుగలు జరుగుతాయి. అటు హిందూ పండుగలు కావచ్చు, ముస్లిం పండుగలు కావచ్చు, క్రిస్టియన్ పండుగలు కావచ్చు, అందరం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఎక్కడ కూడా ఇంత ఐక్యత ఉండదేమో కర్నూలులో అంత ఐక్యతగా ఉండి చాటి చెప్పినటువంటి ఘనత ఉంటుంది ఇక్కడ. ఈ సందర్భంగా ముస్లింస్కి అందరికి కూడా రంజాన్ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.